యేసు ప్రభువులు వారు వేసినటువంటి ప్రశ్నలను గురించి మనం ధ్యానిస్తున్నాం. యోహాను సువార్త 6:61 యేసు ప్రభువులు వారు ప్రశ్నిస్తూ ఉన్నారు, దీని వలన మీరు అభ్యంతర పడుచున్నారా? ఎవరితో యేసు ప్రభువులు వారు ఈ ప్రశ్నను వేశారు, ఏ సందర్భంలో యేసు ప్రభువులు వారు ఈ ప్రశ్నను వేశారు అని మనము చూసినట్లయితే, యోహాను సువార్త 6:51 యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎప్పుడైతే యేసు ప్రభువులు వారు ఈ యొక్క మాటలు చెప్పారో, అక్కడ ఉన్నటువంటి యూదులు అసలు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడు అని ఒకరితో ఒకరు వాదించుకోవడం ప్రారంభించారు. అప్పుడు యేసు ప్రభువులు వారు యోహాను సువార్త 6:53-58 ఆరు విషయములను చెప్పారు. ఏమిటవి అంటే, మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితేనే గాని మీలో మీరు జీవము కలవారు కారు. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు. నా యొక్క శరీరము నిజమైనటువంటి ఆహారము, నా రక్తము నిజమైనటువంటి పానము. ఎవడైతే నా యొక్క శరీరమును తిని నా రక్తమును త్రాగుతాడో వాడు నాయందును నేను వానియందును నిలిచి ఉంటాం. తండ్రి మూలమున నేను ఎలాగూ జీవించుచున్నానో అలాగే నన్ను తినువాడు కూడా నా మూలముగా జీవిస్తాడు. పితరులు మన్నాను తిని చనిపోయినట్లు కాదు, ఈ ఆహారమును తినువారు ఎల్లప్పుడూ జీవిస్తారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసు ప్రభువులు వారు చెప్పినప్పుడు, ఆయన శిష్యుల సహితము ఇది కఠినమైనటువంటి మాట, ఎవడు ఈ మాటను వినగలడని చెప్పుకొనినప్పుడు యేసు ప్రభువులు వారు యోహాను సువార్త 6:61-62 ఈ విధముగా ప్రశ్నిస్తూ ఉన్నారు. యేసు తన శిష్యులు దీనిని గూర్చి సనువుకొంచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్ల నేను, దీని వలన మీరు అభ్యంతర పడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటు నాకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు? యేసు ప్రభువులు వారు ఇక్కడ రెండు ప్రశ్నలను వేస్తూ ఉన్నారు. దీని వలన మీరు అభ్యంతర పడుచున్నారా? ఇది అంత కఠినమైనటువంటి మాటగా మీకు అనిపించిందా? ఒకవేళ అది కఠినమైనటువంటి మాటగా మీకు అనిపిస్తే, మనుష్య కుమారుడు ఎక్కడ నుండైతే వచ్చాడో ఆయన అక్కడికి తిరిగి వెళ్ళుట మీరు చూచినట్లయితే మీరేమంటారు? నేడు క్రైస్తవ సమాజంలో కూడా ఇలాంటి పరిస్థితినే మనం చూస్తూ ఉన్నాం. ఒక స్వస్థతను చూచి ఇది అద్భుతమైనటువంటి సేవ అని చెప్పుకుంటూ ఉన్నారు. అయితే యేసు ప్రభు యొక్క శరీరమును తిని ఆయన రక్తమును త్రాగాలి అని చెప్పేటువంటి బోధ చాలామందికి కఠినమైనటువంటి బోధగా అనిపిస్తూ ఉంది. అందుకే యేసు ప్రభులు వారు ప్రశ్నిస్తూ ఉన్నారు, ఇది మీకు కఠినమైనటువంటి మాట అయితే మనుష్య కుమారుడు ఆయన ఏ రీతిగా అయితే పైనుండి క్రిందికి వచ్చాడో అదే విధముగా ఆయన తిరిగి పరలోకమునకు ఆరోహణమయ్యేటువంటి దృశ్యాన్ని మీరు చూస్తే ఏమంటారు? తప్పకుండా ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం అని మీరు అనుకుంటారు కదా. గమనించండి, యేసు క్రీస్తు చాలా స్పష్టముగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు,
మనము ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగాలి. ఆయన శరీరం అన్నటువంటిది దేవుని వాక్యమునకు సాదృశ్యముగా ఉన్నది. యోహాను సువార్త 1:1 యేసు ప్రభువులు వారిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. యోహాను సువార్త 1:14 ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యలో నివసించడానికి వచ్చింది. యేసు ప్రభు యొక్క శరీరము దేవుని వాక్యమునకు సాదృశ్యంగా ఉంది. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారు, యేసును వెంబడిస్తున్నటువంటి వారు ఈ యొక్క పరిశుద్ధ వాక్యాన్ని తినేవారిగా ఉండాలి, ఈ వాక్యాన్ని భుజించే వారిగా ఉండాలి. అసలు యేసు ప్రభువులు వారు ఈ మాటలను ఎందుకు చెప్పాల్సి వచ్చిందో తెలుసా? యోహాను సువార్త 6 మనము చూస్తాము, అక్కడ ఆయన ఒక గొప్ప అద్భుతం చేశారు. 5 ఉన్నాయి, కొన్ని చేపలే ఉన్నాయి. స్త్రీలు పిల్లలు కాకుండా అక్కడ దాదాపు 5,000 పురుషులు ఉన్నారు. అయితే వారందరికీ కూడా చాలినటువంటి ఆహారము, అనగా వారు తిని తృప్తి పొందగలిగినటువంటి అద్భుతాన్ని యేసు ప్రభువులు వారు అక్కడ చేశారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి జనులు, అద్భుతాన్ని చూచినటువంటి జనులు, ఆ రొట్టెలను భుజించినటువంటి జనులు, ఇదేదో చాలా బాగుంది, యేసు ప్రభు వెంట వెళితే మన ఆకలి తీరిపోతుంది అని అనుకొని యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు, శరీర సంబంధమైనటువంటి, ఇహ సంబంధమైనటువంటి రొట్టెలను భుజించుట కాదు, ఆత్మ సంబంధమైనటువంటి రొట్టెగా నేను ఈ లోకంలోనికి వచ్చాను, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారమును నేనే, ఈ జీవాహారమును మీరు భుజించాలి, ఇహ సంబంధమైనటువంటి రొట్టె మీ ఆకలిని కేవలము కొద్ది సమయము తాత్కాలికముగా మాత్రమే తీర్చగలుగుతుంది, అయితే ఈ యొక్క జీవాహారమును మీరు భుజించగలిగితే మీరు ఎల్లప్పుడూ కూడా జీవిస్తారని యేసు ప్రభువులు వారు తెలియజేస్తూ ఉన్నారు. 2, ఆయన రక్తమును త్రాగుట అనగా ఏమిటంటే ఆయన మూలముగా మనము జీవించుట. గమనించండి, ఆయన శరీరం అన్నటువంటిది దేవుని వాక్యమునకు సాదృశ్యంగా ఉంది. ఆ దేవుని వాక్యమును భుజించుట వలన మనము జీవించాలి. 2, ఆయన రక్తమును త్రాగుట అనగా ఏమిటంటే ఆయన మూలముగా మనము జీవించుట. పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలీయులకు ఒక కట్టడ ఇచ్చాడు, మీరు రక్తముతో ఏ మాంసమును కూడా తినకూడదు, ఎందుకంటే రక్తములో ప్రాణమున్నది, కనుక మీరు రక్తమును తినకూడదని దేవుడు చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే జంతువుకు ఆత్మ లేకపోయినా ఆ రక్తములో ప్రాణమున్నది, కనుక ఆ ప్రాణమును తినద్దని చెబుతూ ఉన్నాడు దేవుడు. ఎందుకంటే మానవుడు ఒక జంతువు యొక్క రక్తము వలన జీవించుట దేవుని చిత్తము కాదు. అందుకే ఆయన ప్రియకుమారుడైనటువంటి యేసు క్రీస్తును దేవుడు ఈ లోకంలోనికి పంపాడు. ఆయన 7 కలిగినటువంటి దేవుడని ప్రకటన గ్రంథం 3:1 సార్దిస్సు సంఘముతో అంటూ ఉన్నాడు, 7 చేత పట్టుకొనినటువంటి వాడును, 7 కలిగినటువంటి దేవుడును చెప్పు సంగతులు ఏమనగా అని. ఆయన 7 కలిగినటువంటి దేవుడు. ఇప్పుడు ఆయన రక్తమును త్రాగుట ద్వారా ఆ యొక్క ప్రాణము మూలముగా నీవు జీవించాలి. అందుకొరకే యేసు ప్రభువుల వారు మత్తయి సువార్త 26:26-27 ఆయన అప్పగింపబడినటువంటి రాత్రి ఆయన ఏమని చెప్పారంటే, వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరము మరియు
ఆయన గిన్న పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్నటువంటి నిబంధన రక్తం. నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయమని యేసు ప్రభువులు వారు చెబుతూ ఉన్నారు. ఈ యొక్క మాటలను ఆధారము చేసుకొని క్యాథలిక్ చర్చెస్ వారు ప్రతిరోజు కూడా వారు ప్రభు బలలో పాలు పొందుతారు. ప్రతిరోజు మాస్లో వారు రొట్టెను తింటారు, ద్రాక్షరసమును తాగుతారు. నిజంగా ఒక వ్యక్తి యేసు ప్రభు యొక్క శరీరమునకు సాదృశ్యమైనటువంటి రొట్టెను తినుట ద్వారా, యేసు ప్రభు యొక్క రక్తమునకు సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసమును త్రాగుట ద్వారా పరలోకానికి వెళుతాడా అంటే 100% ఆ వ్యక్తి పరలోకానికి వెళ్ళడు. ఏదో ఒక ఆచారముగా దీనిని పాటించుట వలన ఒక వ్యక్తి రక్షింపబడడు. ప్రభు బలలో మనందరము కూడా పాలు పొందాలి. అది యేసు ప్రభువులు వారు మనకిచ్చినటువంటి కట్టడే. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ 1 పత్రిక 11వ అధ్యాయములో ఆయన చాలా స్పష్టముగా సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు, ప్రభు బలలో మనము పాల్గొనేటప్పుడు ఎలా పాలు పొందాలి. 27 వచనములను మనం చదువుకుందాం. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి యగును. మనము అయోగ్యముగా ప్రభు బలలో పాలు పొందకూడదు. అంటే యోగ్యముగానే పాలు పొందాలి. నీవు ఎలా ఉన్నా ఏదో యేసు ప్రభు శరీరమునకు రొట్టె సాదృశ్యం కాబట్టి, నీవు ఎలా బ్రతికినా ఏదో యేసు ప్రభు రక్తానికి ద్రాక్షారసము సాదృశ్యం కాబట్టి, మనము దానిని తింటే పరలోకానికి వెళుతామనుకోవడం చాలా పొరపాటు. అయోగ్యముగా నీవు పాలు పొందితే నీవు అపరాధివిగా ఎంచబడతావు. కనుక యోగ్యమైనటువంటి రీతిలో పాలు పొందాలి. అది ఎలా పాలు పొందాలో దాని తర్వాత వచనంలో పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. చూడండి, ఆయన చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు, మీరు ఎలా పాలు పొందాలంటే మిమ్మును మీరు పరీక్షించుకోవాలి. ఆచారంగా తినేయడం కాదు, ఏదో తాగాలని త్రాగివేయడం కాదు, మిమ్మును మీరు పరీక్షించుకోవాలి. యోగ్యమైనటువంటి రీతిలో ప్రభు బలలో మీరు పాలు పొందాలి అంటే మీ జీవితాలను పరిశీలన చేసుకోవాలి. మీ అనుదిన జీవితములో ఈ జీవాహారమునకు సాదృశ్యమైనటువంటి దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నారా? ఈ జీవాహారమైనటువంటి దేవుని వాక్యమును మీరు భుజిస్తూ ఉన్నారా? అసలు మీరు ఎవరి మూలముగా జీవిస్తూ ఉన్నారు? చాలామంది క్రైస్తవులు వారి యొక్క సంఘ సిద్ధాంతముల మూలముగా జీవిస్తున్నటువంటి వారున్నారు. చాలామంది క్రైస్తవులు వారి యొక్క సంఘ కాపరుల వలన వారి మూలముగా జీవించేటువంటి వారున్నారు. చాలామంది విశ్వాసులు డబ్బు మూలముగా జీవించేటువంటి వారున్నారు. పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి నీవు ఎవరి మూలముగా జీవిస్తూ ఉన్నావు? నీవు దేవుని మూలముగా జీవించాలి. అలా పరిశీలన చేసుకొని దేవుని వాక్యపు వెలుగులో మన జీవితములను సరి చేసుకొని యోగ్యమైనటువంటి రీతిలో మనము బల్లలో పాలు పొందాలి. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఇస్కరియోతు యూదా ప్రభు బల్లలో పాలు పొందినటువంటి వాడే. అయితే ఆయన అంతము ఎంత దయనీయముగా ముగించబడిందో మనందరము కూడా పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతాం. యోహాను సువార్త 13వ అధ్యాయంలోనికి మనం వెళితే అక్కడ 2వ వచనంలో దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది.
వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను కనుక. చూడండి, వారు భోజనము చేయుచుండగా, అనగా యేసు ప్రభువులు వారు తాను అప్పగింపబడినటువంటి రాత్రి ఆయన శిష్యులతో కలిసి భోజనము చేస్తున్నటువంటి సందర్భం ఇది. యోహాను యేసు ప్రభువులు వారు తాను అప్పగింపబడినటువంటి రాత్రి ఏమి జరిగిందో చాలా సుదీర్ఘంగా ఆయన రాశాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఈ యొక్క భోజనమును గురించి మత్తయి రాస్తే, మార్కు 14వ అధ్యాయంలో రాశాడు, లూకా 22వ అధ్యాయంలో రాశాడు. గమనించండి, మత్తయి సువార్తలో 28 అధ్యాయాలు ఉంటే, అంటే 2 అధ్యాయాలకు ముందు మత్తయి 26వ అధ్యాయంలో రాశాడు. మార్కు సువార్తలో 16 అధ్యాయాలు ఉంటే 2 అధ్యాయాలకు ముందు 14వ అధ్యాయంలో మార్కు రాశాడు. లూకా సువార్తలో 24 అధ్యాయాలు ఉంటే 22వ అధ్యాయంలో, అనగా 2 అధ్యాయాలకు ముందు లూకా రాశాడు. అయితే ఈ యొక్క యోహాను 13వ అధ్యాయంలోనే ఆ యొక్క భోజనమును గురించి రాస్తూ ఉన్నాడు. యోహాను సువార్తలో 21 అధ్యాయాలు ఉన్నాయి. అంటే దాదాపు 8 అధ్యాయాలకు ముందుగానే యోహాను ఆ యొక్క యేసు ప్రభువుల వారు అప్పగింపబడినటువంటి రాత్రిని గురించి రాస్తూ ఉన్నాడు. అంటే యోహాను సువార్త 13వ అధ్యాయము నుండి 18వ అధ్యాయము వరకు కూడా ఆ రాత్రి ఏమి జరిగిందో సుదీర్ఘంగా యోహాను రాస్తూ ఉన్నాడు. యేసు ప్రభువుల వారు వారితో భోజనము చేసినటువంటి తర్వాత 14వ అధ్యాయం 3వ వచనములో ఆయన అంటూ ఉన్నాడు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను వచ్చి మిమ్మును తీసుకొని వెళ్తాను. 15వ అధ్యాయంలో మొదటి 3 వచనములలో అక్కడ యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, నేను నిజమైనటువంటి ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, మీరు తీగలు. 7వ వచనములో ఆయన అంటూ ఉన్నాడు, మీరు నాయందును మీ యందు నా మాటలను నిలిచి ఉన్నట్లయితే ఏది మీకు ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. 16వ అధ్యాయం 33వ వచనంలో యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెబుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభువుల వారు ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు, తండ్రి సత్యమందు వీరిని ప్రతిష్ట చేయము. సత్యము అనగా నీ వాక్యమే. ఇవన్నీ కూడా ఎప్పుడు జరిగాయంటే యేసు ప్రభువుల వారు అప్పగింపబడినటువంటి రాత్రి, ఆయన శిష్యులకు చేసినటువంటి బోధ, ఆయన శిష్యుల కొరకు చేసినటువంటి ప్రార్థన. యోహాను సువార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభువుల వారు అప్పగింపబడ్డం మనం చూస్తాం. ప్రభు బలలో పాలు పొందక మునుపు ఆ యొక్క యూదా దేవుని సన్నిధిలో ఆయన జీవితాన్ని పరిశీలన చేసుకోలేకపోయాడు. యేసు ప్రభు మిగిలిన 11 శిష్యులు తింటున్నారు కాబట్టి నేను కూడా తినొచ్చనుకున్నాడు, నేను మందిరానికి వెళుతున్నాను కాబట్టి ప్రభు బలలో నేను పాల్గొనవచ్చునని చాలామంది క్రైస్తవులు ప్రభు బలలో పాలు పొందుతూ ఉన్నారు. ఇస్కరియోతు యూదా డబ్బు సంచి నా దగ్గర ఉన్నది కాబట్టి, యేసు ప్రభువుల వారు ఆ పరిచర్యను నాకు అప్పగించారు కాబట్టి నేను ప్రభు బలలో పాల్గొనవచ్చునని ఆయన పాలు పొందాడు. చాలామంది క్రైస్తవులు, నేను కానుకలు ఇస్తున్నాను కాబట్టి, దశమ భాగములు ఇస్తున్నాను కాబట్టి నేను ప్రభు బలలో పాల్గొనవచ్చునని పాల్గొంటూ ఉన్నారు. అయితే నీవు పాలు పొందుతున్నప్పుడు నీ జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. యోగ్యమైన రీతిలో నీవు ప్రభు యొక్క శరీరాన్ని తింటూ ఉన్నావా, ప్రభు యొక్క రక్తాన్ని త్రాగుతూ ఉన్నావా? అయోగ్యముగా నీవు తింటూ ఉంటే నీవు అపరాధివిగా ఎంచబడతావు. శిక్ష కలుగుటకే నీవు పాలు పొందుతున్నావని పౌలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 26వ వచనంలో దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అందుకు యేసు, నేనొక ముక్క ముంచి ఎవనికిచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకిచ్చెను. 27వ వచనం కూడా,
వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు, నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా, చూడండి, ఎప్పుడైతే యేసు ప్రభువుల వారు ఆ యొక్క రొట్టె ముక్కను ద్రాక్షారసంలో ముంచి ఇస్కరియోతు యూదాకిచ్చారో వెంటనే వానిలో సాతాను ప్రవేశించిందని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తోంది. అంతకముందే సాతాను వానిలో ఒక దురాలోచన కలిగించాడు. అయితే వాడు ప్రభు బలలో పాల్గొనటకు ముందుగా తన జీవితాన్ని పరీక్షించుకోలేదు, పరిశీలన చేసుకోలేదు, దేవునితో వాని జీవితాన్ని సరిచేసుకొనలేదు. ఎప్పుడైతే అయోగ్యముగా పాలు పొందాడో అది వానికి శిక్ష కలుగుటకు కారణమైంది. ఆ ముక్కను వాడు తినటువంటి వెంటనే సాతానుడు వానిలో ప్రవేశించాడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అందుకే అంతములో అతి భయంకరముగా తన్ను తాను చంపుకున్నాడు. అందుకే ఆయన జీవితము కన్నీటితో ముగించబడింది. కనుక మన జీవితాలలో పరిశీలన చేసుకుని మనము ప్రభు బలలో పాలు పొందాలి. ఆశామాషగా ప్రభు బలలో పాలు పొందుట కాదు, నీవు దేవుని వాక్యమును భుజిస్తూ ఉన్నావా? నీ ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి జీవాహారమును నీవు ఇస్తున్నావా లేదా పరిశీలన చేసుకోవాలి. చేసుకొని నీవు ప్రభు బలలో పాలు పొందాలి. ఎవరి మూలముగా నీవు జీవిస్తూ ఉన్నావు? నీ డబ్బు మూలముగానా, ఉద్యోగ మూలముగానా, నీ హోదా మూలముగానా, దేని మూలముగా? ఒకవేళ దేవుని వాక్య మూలముగా నీ యొక్క ఆత్మీయ జీవితం అన్నటువంటిది లేకపోతే నీవు నీ జీవితాన్ని సరిచేసుకొని యోగ్యమైనటువంటి రీతిలో ప్రభు బలలో పాలు పొందాలి. మంచిదే, ఆయన శరీరాన్ని తినాలన్నటువంటి ఆశను కలిగి ఉండడం, ఆయన రక్తమును త్రాగాలన్నటువంటి ఆశను కలిగి ఉండడం, ప్రభు బలలో ప్రతి ఆదివారం పాలు పొందాలి అన్నటువంటి ఆశను కలిగి ఉండడం మంచిదే. అయితే నీ జీవితాన్ని సరిచేసుకోకుండా నీవు ప్రభు బలలో పాలు పొందుతూ ఉంటే అది కీడుకే కారణం, అది శిక్షకే కారణం. దాని వలన చాలామంది అనారోగ్యం వలన చనిపోయారని పౌలు కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇస్కరియోతు యూదా జీవితంలో మనము చూస్తూ ఉన్నాం, ఆయన కూడా ప్రభు బలలో అయోగ్యముగా పాలు పొందాడు. ఆయన జీవితంలో చాలా నష్టపోయాడు. ఎంత నష్టపోయాడంటే మనం చెప్పలేం. యేసు ప్రభు యొక్క శిష్యునిగా ఆయన జీవితము ముగించబడాల్సి ఉంటే ఆయన ఒక గొప్ప పాపిగా తన జీవితంలో మిగిలిపోయాడు. చాలామందికి మాటలు చాలా కఠినమైనవిగా అనిపిస్తాయి. దేవుని వాక్యమును నీవు ప్రతిరోజు భుజించాలి అని చెప్పేటువంటి బోధ చాలామందికి కఠినమైనదిగా అనిపిస్తుంది. అయితే అద్భుతాలు, స్వస్థతలు, దీవెన ఆశీర్వాదాలు చూచినప్పుడు వారు ఏమంటారంటే, ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం. అలాంటి వారి జాబితాలోనే నీవు ఉన్నావా? లేకపోతే నీవు ఆయన శరీరమును అనగా ఈ జీవాహారమును భుజించేటువంటి క్రైస్తవునిగా, ఆయన మూలముగా జీవించేటువంటి క్రైస్తవునిగా బ్రతకాలని ఇష్టపడుతూ ఉన్నావా? మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. ఎందుకు ప్రతి ఆదివారం ప్రభు బల్ల ఏర్పాటు చేయబడుతూ ఉందంటే, మనం ఆ వారమంతా ఆ జీవాహారాన్ని భుజించామా లేదా పరిశీలన చేసుకోవడానికి. ఆ వారమంతా మనము దేవుని వాక్య మూలముగా జీవించామా లేకపోతే ఈ లోకానుసారముగా జీవించామా పరిశీలన చేసుకున్నట్టుకు. రెండవదిగా ఇక్కడ యేసు ప్రభువుల వారు ఎవరైతే ఈ యొక్క ఆహారమును తింటారో వారు ఎల్లప్పుడూ జీవిస్తారు అని చెప్తూ ఉన్నారు. అంటే దాని అర్థము ప్రభు బలలో పాలు పొందేటువంటి వారు చనిపోరా అంటే ఖచ్చితంగా చనిపోతారు, ఎల్లప్పుడూ జీవిస్తారు. అయితే యేసు ప్రభువుల వారు అదే
అధ్యాయంలో చెబుతూ ఉన్నారు, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. గమనించండి, 51వ వచనంలో యేసు ప్రభువులు వారు అన్నారు, ఎవడైతే ఈ ఆహారమును భుజిస్తాడో వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. అయితే అంత్య దినములో నేను వానిని లేపుతానని కూడా యేసు ప్రభువుల వారు చెబుతూ ఉన్నారు. దాని అర్థం ఏంటంటే, ఎవరైతే ప్రభు బలలో పాలు పొందుతున్నారో, అంటే ఎవరైతే ప్రతిరోజు వారి యొక్క ఆత్మీయ జీవితమునకు అవసరమైనటువంటి జీవాహారమును ఇస్తూ పోషిస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుని వాక్య మూలముగా జీవిస్తూ ఉన్నారో, వారు ఎలాంటి పరిస్థితిలోనైనా జీవిస్తారు. హల్లెలూయా. మీ పితరులు మన్నాను తిని చనిపోయినట్లు కా, మన్నాను తిన్నటువంటి అనేక మంది ఇజ్రాయేలీయులు చనిపోయారు. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ 10వ అధ్యాయంలో ఆయన అంటూ ఉన్నాడు, ఇజ్రాయేలీయులలో చాలామంది వ్యభిచరించి ఒక్క దినమందే 23,000 మంది చనిపోయారు. ఎవరు వారు? మన్నాను తిన్నటువంటి వారు. దేవుణ్ణి శోధించి చాలామంది సర్పముల చేత చనిపోయారు, నశించిపోయారు. ఎవరు వారు? మన్నాను భుజించినటువంటి వారు. చాలామంది దేవుని మీద సనిగి సంహారకుని చేత నశించారు. ఎవరు వారు? మన్నాను భుజించినటువంటి వారే. మన్నాను భుజించినటువంటి వారి జీవితాలలో ఒక కష్టము, ఒక నష్టము, ఒక ఇరుకు, ఒక ఇబ్బంది, ఒక సమస్య, ఒక శ్రమ ఎదురైనప్పుడు వారు ఆత్మీయ జీవితంలో చచ్చిపోయారు. అందుకే దేవుని మీద తిరుగుబాటు చేశారు, దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు, దేవుణ్ణి శోధించారు, దేవుని మీద సనిగారు. అయితే ఎవరైతే ఈ యొక్క జీవాహారమును వారి అనుదిన జీవితంలో భుజిస్తారో, ఎవరైతే ఈ యొక్క జీవాహారము మూలముగా జీవిస్తారో, వారి జీవితాలలో ఎన్ని కష్ట నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని శ్రమలను వారు ఎదుర్కొన్నా, ప్రతి పరిస్థితిలో వారు దేవుని కొరకు జీవిస్తారు. హల్లెలూయా. ఏది కూడా నీపై ప్రభావితము చేయదు. బాహ్యముగా నీవు చనిపోవచ్చేమో, కానీ ఆత్మీయముగా నీవు ఎలాంటి పరిస్థితిలో కూడా చనిపోవు, నిత్యము కూడా దేవుని కొరకు జీవించగలుగుతావు. బాహ్యముగా నీవు చనిపోయిన తరువాత కూడా యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు, అంత్య దినమున నేను వానిని లేపుతాను. ఎందుకు ప్రభు బలలో మనం పాలు పొందుతున్నామంటే, నీ కొరకు బ్రతకాలి, నీ మూలముగా జీవించాలి, నీలో జీవించాలి, నీ ద్వారా జీవించాలి, నీ కొరకు జీవించాలి అని మన జీవితాలను సిద్ధపరచుకొనుటకు ప్రభు బలలో మనము పాలు పొందాలి. ప్రభు బలలో పాలు పొందేటువంటి ప్రతి క్రైస్తవుడు జీవాహారమును ప్రతిరోజు భుజించాలి. అందుకే ఈ పరిశుద్ధ వాక్యాన్ని ప్రతిరోజు చదవండి, ధ్యానించండి, గైకొనండి, ఈ వాక్యాన్ని మీలో నివసింపజేసుకొనండి అని చెబుతూ ఉన్నాం. ప్రభు అట్టి కృపను దయచేయునుగాక. బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. Our website www.wondersoftheword.org.